నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2014 తర్వాత కూటమి మళ్లీ కలిసి పోటీ చేస్తుండటంతో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం టికెట్ని బీజేపీ నేత దంత వైద్యుడు డాక్టర్ పి పార్థసారథికి కేటాయించారు. వైసీపీ నుంచి వై సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సాయిప్రసాద్ రెడ్డి పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ నేత తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012 వైసీపీలో చేరిన సాయిప్రసాద్ రెడ్డికి 2014-2019 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయి. మిగతా నియోజకవర్గాల తరహాల్లో సిట్టింగులు మార్చే సాహసం ఆదోనిలో జగన్ చేయలేదు. స్థానికంగా మంచి పేరు ఉండడంతో సాయిప్రసాద్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చారు సీఎం జగన్. ఈసారి జగన్ పథకాలు తనను గెలిపించడం ఖాయమని ఆశిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి పార్థసారథి విషయానికి వస్తే, వృత్తిరీత్యా డాక్టర్ అయిన పార్థసారథి 2018 నుంచి బీజేపీలో ఉన్నారు. పార్థ డెంటల్ డాక్టర్గా అందరికీ పరిచయం. గతంలో బీజేపీ మోర్చా జాతీయ కార్యదర్శిగా పార్థసారథి పనిచేశారు. బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేసిన ఆయనకు పార్థ డెంటల్ కెరియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 130 పైగా ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. పార్థ చారిటబుల్ సొసైటీ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి కర్నూలు లోక్సభకు పోటీ చేశారు. ప్రస్తుతం రెండోసారి ఎన్నికల బరిలో ఉన్నారు పార్థసారథి. పార్థసారథి బోయే సామాజిక వర్గ నేత కాగా, ఈ నియోజకవర్గంలో బోయా ముస్లిం ఓటర్లు అభ్యర్థి గెలుపోవటంలో డిసైడ్ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో బోయే సామాజిక వర్గం ఓట్లు 40,000 ఉండగా ముస్లిం ఓట్లు 34,000 ఉన్నాయి. ఆదోని నియోజకవర్గం పత్తి క్రయ విక్రయాలకు పాపులర్. మరోవైపు పార్థసారథికి టీడీపీ, జనసేన కార్యకర్తల నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభిస్తే మంచి మెజారిటీతో గెలవడం గ్యారంటీ అంటున్నారు. ముస్లిం ఓటర్లు ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని కామెంట్లు వస్తున్నాయి. కొన్ని సర్వేలు సాయిప్రసాద్ రెడ్డికి అనుకూలంగా ఉండగా మరికొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. రెండు పార్టీల అభ్యర్థులకు ప్లస్ పాయింట్లు ఏ స్థాయిలో ఉన్నాయో, మైనస్ పాయింట్లు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. సాయిప్రసాద్ రెడ్డి, పార్థసారథికి మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. అయితే ఎడ్జు మాత్రం కూటమి వైపే ఉంటుందని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.